ఈ రోజు బొబ్బిలిపట్నంలో సమ్మెత్ డే స్కూల్ ఆవరణలో నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్సావు వెంకట మురళీకృష్ణారావు గారు అనంతరం చైర్మన్ గారు మాట్లాడుతూ చిన్నారులు నిండు ప్రాణాలు కాపాడేందుకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని, 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కులు వేయించాలని ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పిస్తోంది, పోలియో రహిత దేశంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది, ఇందులో భాగంగా ఈ రోజు దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కులు వేశారు. దేశంలో కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రంలో పల్స్ పోలియో రాష్ట్రాలలో పల్స్ పోలియో ఇమ్యూనైజేషన్ డ్రైవ్ నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమం కోసం ఆరోగ్య శాఖ అధికారులు వేల సంఖ్యలో పోలియో బూతులను ఏర్పాటు చేశారు. ప్రజలకు అందుబాటులో మొబైల్ బూతులు కూడా ఉన్నాయి. 5 ఏళ్లలోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు విధిగా పోలియో బూతులకు వెళ్లి పోలియో చుక్కులు వేయించాలి. ప్రయాణంలో ఉన్నా కూడా పోలియో చుక్కులు వేయించుకోవచ్చు. ప్రముఖ రైల్వే స్టేషన్లు, బస్టాండ్లో కూడా పోలియో కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ మీ పిల్లలకు పోలియో చుక్కులు వేయించకపోతే మార్చి 4-5 తేదీలలో గ్రామాలలో ఆరోగ్య సిబ్బంది ఇంటికి వచ్చి పిల్లలకు పోలియో చుక్కులు వేయనున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చెలికాని మురళీకృష్ణారావు గారు, మున్సిపల్ కమిషనర్ ఎల్ రామలక్ష్మి గారు, వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.